స్టైల్ కాపీ చేయడానికి ఫస్ట్ పెన్ డ్రైవ్ పెట్టాలి. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత మీడియాలోకి వెళ్ళి యూఎస్బి సెలెక్ట్ చేసుకోవాలి. డిస్క్ అనేది ఇంటర్నల్ మెమరీ, యూఎస్బి అనేది నీవు పెట్టినటువంటి ఫైల్స్ ఇక్కడ షో చేస్తుంది అన్నమాట. నేను గ్రూప్ నేను ఇందులో సేవ్ చేసుకున్నాను. ఈ ఫైల్ ఉంటుంది కార్క్ న్యూ సెట్ 2020 అని. దీన్ని ఓపెన్ చేసి టూ ఫైల్స్ కనపడతాయి. ఇందులో స్టైల్ అనేది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే యూజర్ 1.stvy అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి ఇవి డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. కిందకు వెళ్ళినట్లయితే హార్డ్ గిడ్డ 1 అని కనపడుతుంది కదా, సెలెక్ట్ చేసి లోడ్ చేయాలి. పాత్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఫ్యాక్టరీ ఫేవరెట్లో P5లో యూజర్ 1లో P5లో సేవ్ చేసుకుంటున్నాను. ఫేవరెట్ యూజర్ 1 P5లో సేవ్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాత్ ఎగ్జిట్ అయ్యి దీన్ని ఓకే చేయాలి. ఇప్పుడు వెళ్ళి అది ఎట్లా ప్లే అవుతుందో చూద్దాం. యూజర్ 1 P5 వేరియేషన్ 2. ఇప్పుడు ఇందులో ఏమేమి డ్రమ్ కిట్స్ అనేవి ఇందులో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ హార్డ్ గిటార్ సంబంధించినటువంటి డ్రమ్ కిట్స్, ఏ డ్రమ్ కిట్స్ కాపీ చేయాలో నీకు ఒకసారి చూపిస్తాను. దానికోసం నువ్వు హార్డ్ గిటార్లో ఉన్నప్పుడే రికార్డ్ బటన్ నొక్కాలి. రికార్డ్ బటన్ నొక్కితే నీకు ఇక్కడ రికార్డ్ ఎడిట్ కరెంట్ స్టైల్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. చేసుకున్నాక ఇక్కడ నీకు ఎలిమెంట్స్ కనపడుతుంది కదా, ఎలిమెంట్స్ వేరియేషన్ 1. దాని కింద చూస్తే డ్రమ్ అని కనపడుతుంది, టీఆర్కే డ్రమ్. దాని పక్కనే లైట్ జీడిఏ 2_ వేరియేషన్ 1, అంటే వేరియేషన్ 1లో ఈ వేరియేషన్ 1 దాని డ్రమ్ కిట్ని మ్యాప్ చేయాలి. ఎట్లాగా, ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేయండి. సపోజ్ కాపీ చేసిన వెంటనే ఈ డ్రమ్ కిట్ కనుక ఈ లైట్ గిడ్డ 2 వేరియేషన్ 1 కనుక లేకుండా వేరేది ఉన్నట్లయితే మీకు ఈ సౌండ్ రాదు. సో ఈ డ్రమ్ హార్డ్ గిడ్డ 1లో ఈ వేరియేషన్ 1లో ఈ ఈ డ్రమ్ కిట్ ఇదే మ్యాప్ చేయాలి. ఇది ఎట్లా మ్యాప్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే దీనిపైన నీకు సంబంధించిన డ్రమ్ కిట్స్ ఓపెన్ అవుతాయి. నేను నాది యూజర్ 2లో డ్రమ్ కిట్స్ అనేవి సేవ్ అయినాయి అనమాట. ఇక్కడ చూసారా, లైట్ గిడ్డ వేరియేషన్ 1, లైట్ గిడ్డ వేరియేషన్ 2, లైట్ గిడ్డ వేరియేషన్ 3, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ సేవ్ అయినాయి. సో ఇక్కడ వేరియేషన్ 1 ఏదైతుందో అదే మ్యాప్ చేయాలి. ఇప్పుడు నేను ఈ వేరియేషన్ 1 కాకుండా వేరియేషన్ 3 పెట్టాను అనుకోండి, ఒకసారి చూద్దాం ఎట్లా ప్లే అవుతుందో. అని వెనుక ప్లే అవుతుంది. విన్నారు కదా, ఇది ఎట్లా ప్లే అవుతుంది అంటే అని వెనుక ప్లే అవుతుంది, అంటే ప్రాపర్ సింక్ అవ్వలేదు. సో దీనికి సింక్ అయ్యేది ఏదంటే
లైట్ గిడ్డ వేరియేషన్ 1 అనేది సింక్ అవుతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు నేను వేరియేషన్ 1 అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి విందాం సో అలాగనే ఇప్పుడు వేరియేషన్ 1 అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ దీనికి ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఎలిమెంట్స్ ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేస్తే మీకు అక్కడ వేరియేషన్ 1 వేరియేషన్ 2 వేరియేషన్ 3 వేరియేషన్ 4 ఇంట్రో ఇంట్రో 2 ఇట్లా కనబడతాయి ఇప్పుడు వేరియేషన్ 2 లో ఏ మ్యాప్ అయినదంటే నా దాంట్లో చూద్దాం ప్రాడ్ వేరియేషన్ 1 ఇక్కడ వేరియేషన్ 2 దీని ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వేరియేషన్ నేను మా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వేరియేషన్ 2 లో ఇక్కడ ఏమనుందో చూడండి ఇక్కడ వేరియేషన్ 2 అని వచ్చేసింది సో అట్లాగనే నేను చేంజ్ చేస్తున్నాను చూడండి వేరియేషన్ 3 మారింది సో వేరియేషన్ 4 కి వేరియేషన్ 4 అన్ని లైట్ గిడ్డ 2 వేరియేషన్ 4 ఏ మ్యాప్ చేయాలి ఇంట్రో 1 కి ఇక్కడ నేను స్టాండర్డ్ డ్రమ్ కిట్ పెట్టాను ఎందుకంటే దీనికి ప్రీ డిఫైన్డ్ రాలేదు ఇంట్రో 2 కూడా దీనికి ప్రీ డిఫైన్డ్ రాలేదు కాబట్టి నేను జస్ట్ అవి మ్యాప్ చేశాను కౌంట్ ఇన్ కూడా రాలేదు ఫిల్ ఇన్ కి వచ్చేసి ఇది ఆటోమేటిక్ వాల్ ఇచ్చారు అది లైట్ గిడ్డ 2 ఫిల్ ఇన్ 1 పెట్టాలి లైట్ ఫిల్ ఇన్ 2 కి ఏమో లైట్ గిడ్డ 2 ఫిల్ ఇన్ 1 పెట్టాలి ఫిల్ 3 కి ఏమో లైట్ గిడ్డ 2 ఎఫ్ఎల్ అండర్ స్కోర్ 2 ఇది పెట్టాలి ఎఫ్ 4 కూడా లైట్ గిడ్డ 2 ఫిల్ 2 పెట్టాలన్నమాట అంతే సింపుల్ ఈ మొత్తం మ్యాప్ చేసేస్తే మీకు డ్రమ్ అనేది నీట్గా ప్లే అవుతుంది అయిపోయిన తర్వాత రైట్ స్టైల్ కొట్టి ఇది అడుగుతుంది ఎక్కడ దీన్ని మ్యాప్ కరెక్ట్ చేయాలి ఇది మనకు చేయకపోతే మాత్రం సేవ్ అవ్వదు ఓకే చేయాలి నేను ఆల్రెడీ ఓకే చేసాను కాబట్టి చేయట్లేదు నెక్స్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ రికార్డ్ కొట్టి ఎగ్జిట్ అయ్యి ఒకసారి ప్లే చేసుకొని విందాం ఓకే రైట్